హలో గైస్, నేను మీ కాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎక్కడున్నామో మీకు అర్థమైంది కదా. ఇది రెజైనా పబ్లిక్ లైబ్రరీ. ఇలా సిటీలో చాలా లైబ్రరీస్ ఉంటాయి, ఏ నైబర్హుడ్కి ఆ లైబ్రరీస్ ఉంటాయన్నమాట. ఈజీ యాక్సెస్, అంతా ఫ్రీనే. కొత్త న్యూ కమర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇక్కడ బాగా యూస్ఫుల్ అవుతుంది, చాలా రీసోర్సెస్ ఉంటాయి. సో లోపలికి వెళ్ళి ఈరోజు ఒక టూర్ ఇస్తాను. ఇక్కడ కిడ్స్ లైబ్రరీ కూడా ఉంటుంది. కొత్తగా ఎవరన్నా వస్తారు కదా వాళ్ళకి కిడ్స్కి అయితే ఇక్కడ బాగా మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. సో నేను లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుంది, మనము బుక్స్ ఎలా తీసుకోవాలి, ఎలా రిటర్న్ ఇవ్వాలి, అండ్ ఏ టైప్ ఆఫ్ రీసోర్సెస్ ఉంటాయి మనకి, అన్నీ చూపిస్తాను లోపలికి వెళ్ళి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదిగోండి గైస్, ఇదే పబ్లిక్ లైబ్రరీ రెజానాలో. ఇది మెయిన్ లైబ్రరీ అనమాట. ఇలా సిటీలో చాలా ఉన్నాయి, ఏ నైబర్హుడ్కి ఆ నైబర్ ఆ లైబ్రరీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం వెళ్ళేది అయితే మెయిన్ బ్రాంచ్ ఇదే. ఇది డౌన్ టౌన్లో ఉంటుంది. ఈరోజు సూపర్ సన్నీగా ఉంది. ఈరోజు ప్రాపర్ సమ్మర్ డే లాగుంది, భయంకరంగా ఎండ్ ఉంది. సో ఇది పైన వచ్చేసి అడల్ట్స్కి అనమాట పైన లైబ్రరీ, ఇది వచ్చేసి చిల్డ్రన్ లైబ్రరీ. ఇలా టౌన్ వెళ్తే ఫస్ట్ మనము పైన వెళ్ళి కవర్ చేద్దాము, చూపిస్తాను, మళ్ళీ కిందికి వెళ్దాము. సో ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఫ్రీగా అంత యాక్సెస్ ఉంటుంది కంప్యూటర్స్కి, ఇంటర్నెట్, ఇంకా అదర్ డిజిటల్ రిసోర్సెస్ అన్నిటికీ. అండ్ అంతేకాకుండా ఈ బుక్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, డిజిటల్ మ్యాగజైన్స్ కానీ, మూవీస్, మ్యూజిక్, ఇలా కొత్తగా వచ్చే వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ మన కంప్యూటర్ కూడా రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట, ఎనీ లైబ్రరీ బ్రాంచ్లో మనం రిజర్వ్ చేసుకోవచ్చు. అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది అనమాట, డిజిటల్ టెక్నాలజీస్ అన్నిటికీ. లైబ్రరీలు ఏంటంటే కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి, లిటరసీ లెర్నింగ్, ఇంకా చిల్డ్రన్స్కి, యూత్కి ఇలాంటి ప్రమోట్ చేయడానికి వాటి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీటింగ్స్కి, ఏమన్నా ఈవెంట్స్, ఎగ్జిబిషన్కి మనము రెంటల్ కూడా స్పేస్ తీసుకోవచ్చు అన్నమాట. మనము బుక్స్ తీసుకొని ఇంటికైనా తీసుకెళ్ళచ్చు, లేకపోతే ఇక్కడే కూర్చొనైనా చదువుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా, చాలా సైలెంట్గా ఉంటుంది. ఇలాగ మనకు ఇక్కడ టేబుల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది, ప్రైవేట్ ఏరియా లాగా. ఇలా క్యూబికల్స్ ఉన్నాయి కదా, అందులో కూడా కూర్చోవచ్చు అన్నమాట, ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా. నేను కెనడాకు వచ్చినప్పుడు జోష్ని డే కేర్లో డ్రాప్ చేసి ఇక్కడ టైం స్పెండ్ చేసేదాన్ని, మంచి టైంపాస్ అయ్యేది. ఎండకు బయట తిరిగే ఓపిక లేనప్పుడు ఇక్కడ కూడా వచ్చి కూర్చోవచ్చు, మంచిగా ఏసీలో హ్యాపీగా బుక్ రీడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నీట్గా రాసింటారనమాట ఫిక్షన్, నాన్ ఫిక్షన్, ఎలాంటి బుక్స్ అనేసి. ఇలాగ ఎన్ టు ఆర్ అంటే ఆథర్ నేమ్, ఏదైతే ఎన్, ఆర్ బిట్వీన్ ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఎలా చూడాలంటే ఇప్పుడు ఎన్ కదా, సో ఇక్కడ అన్నీ ఎన్ ఉంటాయన్నమాట. ఎన్ అంటే అది బుక్ నేమ్ కాదు, ఆథర్ నేమ్. లెట్స్ ఇక్కడ చూడండి, ఎన్ ఓకా అని ఉంది కదా. సో ఇది తీస్తే ఇది ఆథర్ నేమ్ అనమాట, ఇది లాస్ట్ నేమ్ ఉంటుంది. సో అది అక్కడ పెడతారు. సో మనం బై ఆథర్ నేమ్ వెళ్ళాలి, బుక్ నేమ్ ఉండదు ఇక్కడ, బై ఆథర్ నేమ్ వెళ్ళాలి. ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, మ్యూజిక్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఇంకా ఫిలిమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఇంకా వెరైటీ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి అన్నమాట, రీడింగ్ లెవెల్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనము రెఫర్ చేసుకోవచ్చు మంచిగా. ఇదంతా మల్టీలింగ్వల్ సెక్షన్ కదా, అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. అన్నీ పంజాబీ, హిందీ, ఉర్దూ ఇలాంటివి కనిపిస్తున్నాయి, కానీ తెలుగు కనిపించట్లా. చూద్దాం మన తెలుగు బుక్స్ ఏమైనా కనిపిస్తాము. నేనైతే ఎప్పుడు సెర్చ్ చేయలేదు ఇక్కడ తెలుగు బుక్స్. అన్నీ చైనీసు, జపనీసు, మన ఇండియన్ లాంగ్వేజెస్ కూడా కొన్ని, హిందీ, పంజాబీ ఇలాంటివి కనిపిస్తున్నాయి, కానీ తెలుగు మాత్రం కనిపించట్లేదు. మేబీ లేవనుకుంటా ఈ లైబ్రరీలో, నేను ఎప్పుడు చూడలేదు. బట్ తమిళ్ అయితే ఒకసారి చూసినట్లు గుర్తు, తెలుగు అయితే కనిపించలేదు.
కెనడాలో బుక్ రీడింగ్ చిన్నప్పటి నుండే స్కూల్లో బాగా ఎంకరేజ్ చేస్తారు. కిండర్ గార్డెన్ నుండే బుక్స్ ఇస్తారనమాట ఇంటికి రీడ్ చేయమని. ఇది అలానే డెవలప్ చేసుకుంటే కనుక కిడ్స్కి చాలా మంచి హ్యాబిట్ అవుతుంది. మొబైల్స్ బదులు బుక్స్ రీడింగ్ చేస్తారు టైం పాస్ అయినప్పుడు. ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా ఇది మంచి హ్యాబిట్. నేను కూడా కెనడా వచ్చాకే బుక్ రీడింగ్ హ్యాబిట్ అలవాటు చేసుకున్నాను లాస్ట్ 4 ఇయర్స్ నుండి. బిగినింగ్లో ఏంటంటే చాలా కష్టం అనిపిస్తుంది, మంచిగా నిద్ర వస్తుంది అనమాట. బుక్ ఓపెన్ చేయగానే స్లీపింగ్ పిల్ వేసుకున్నట్లు. ఇనీషియల్గా ఏంటంటే ఏదో ర్యాండమ్గా బుక్స్ పిక్ చేసుకొని చదివేదాన్ని. బట్ లేటర్ అర్థమైంది ఏంటంటే మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏందో తెలుసుకొని అవి చదివితే గనా అట్లీస్ట్ బిగినింగ్లో మనకు బోర్ కొట్టదు అనమాట, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనకు వన్స్ ఆ హ్యాబిట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎక్స్ప్లోర్ చేయొచ్చు డిఫరెంట్ బుక్స్. అండ్ మన స్టేట్ ఆఫ్ మైండ్, ఏజ్ కూడా మ్యాటర్స్ అనమాట. నేను ఇంజనీరింగ్లో ఏంటంటే 5.1 అని చేతన్ భగత్ బుక్ ఉంది కదా, అది చదివేదాన్ని. అది లాస్ట్ బెంచ్లో కూర్చొని బుక్ లోపల ఈ బుక్ పెట్టుకునేసి గబగబా చదివేదాన్ని. అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు ఆ కాలేజ్ లైఫ్కి ఆ బుక్ బాగా అప్రోప్రియేట్గా అనిపించింది. సో ఆ ఇంట్రెస్ట్తో చదివేసినాను అనమాట. సో అలా ఉంటుంది. ఇప్పుడు మన ఏజ్కి ఏ ఇంట్రెస్ట్ ఉన్నాయో దాని రిలేటెడ్ బుక్స్తో స్టార్ట్ చేస్తే మనం కంటిన్యూ చేయొచ్చు. ఇది వచ్చి లైబ్రరీలో ప్రింటింగ్ ఫోటో కాపింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి 15 సెంట్స్, అదే కలర్ కాపీస్ అయితే 40 సెంట్స్. సో ఇక్కడ డ్రాప్ చేయాలన్నమాట కాయిన్స్, ఇక్కడ తీసుకోవచ్చు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇంట్లో ప్రింటర్స్ అలా ఉండదు కదా. మామూలుగా మనం వర్కింగ్ అయితే ఆఫీస్లో తీసుకుంటాం, లేకపోతే ఇంట్లో ప్రింటర్ ఉంటుంది. మనకు ఆ ఫెసిలిటీ లేనప్పుడు ఏంటంటే లైబ్రరీలో కూడా యూజ్ చేయొచ్చు. ఇది చాలా చీప్, మనకు ఇండియాలోలాగా బయట జిరాక్స్ కాపీలు, స్కానింగ్లు ఇలాంటివంతా ఉండవు అనమాట. లైబ్రరీలోనే ఉంటాయి, లేకపోతే మనకు ఓన్గా మనమే ఎక్విప్మెంట్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలి. ఇందాక ఆ పక్క సెక్షన్ చూసాం కదా ఫిక్షన్, ఇది వచ్చి నాన్ ఫిక్షన్ అనమాట. సో ఇక్కడ నీట్గా రాశారనమాట ఎలాంటి టైప్ ఆఫ్ బుక్స్ ఇక్కడ ఉన్నాయనేసి. సో దాన్ని బట్టి మనకు ఈజీగా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చి ట్రూ క్రైమ్, లాంగ్వేజ్ ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్ ఇలా ఇచ్చారు కదా. సో అలా అంతా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కావాల్సిన బుక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అసలు ఫుల్ టైం పాస్, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా హౌస్ వైఫ్స్ ఇంట్లో బోర్ కొడుతుందంటే హ్యాపీగా వచ్చి లైబ్రరీలో కూర్చోవచ్చు. అన్ని టైప్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు అంటే అంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. బుక్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు కదా. సో ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ బుక్స్ ఉంటాయి మనకి, గార్డెనింగ్, పెట్స్, కుకింగ్, ఇంకా ఏమైనా క్రియేటివ్గా లేడీస్కి ఇంట్రెస్ట్ ఉంటే అవి ఉంటాయి. అన్నీ చూపిస్తాను. సో మొత్తం అప్స్టేర్స్ కూడా ఉంటుంది, పైన కూడా ఉంది కదా అక్కడ. ఇంకా క్లాసెస్ కూడా జరుగుతాయి 1-on-1, ఇక్కడ వాలంటరీ కూడా చేయొచ్చు అనమాట. ఎవరైనా స్టూడెంట్స్కి ఏమన్నా సబ్జెక్ట్స్లో ట్యూషన్ చెప్పాలన్నా ఇక్కడ చెప్పచ్చు టైమింగ్స్ సెట్ చేసుకొని. అండ్ ఇక్కడ అంతా ఫ్రీగా మన కంప్యూటర్ యాక్సెస్, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. ఏమన్నా వాళ్ళకి వర్క్ ఉన్నా ఇక్కడ చేసుకోవచ్చు. సో మనకి ఇంత పెద్ద లైబ్రరీలో ఏ బుక్ ఏ ర్యాక్లో ఉందో తెలియకపోతే ఇక్కడ క్యాటలాగ్ స్టేషన్ ఉంటుంది, ఇక్కడ వెళ్ళి మనం బుక్ సెర్చ్ చేయొచ్చు అనమాట మనకి ఏ బుక్ కావాలని. సో నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ సెర్చ్ చేసి చూద్దాం ఏదైనా బుక్ ఉందేమో. నేను ఒక బుక్ టైప్ చేస్తున్నా, అది ఉందో లేదో చూద్దాం. యా, కైట్ రన్నర్, ఈ బుక్ కానీ నేను చూసా. కైట్ రన్నర్ అంటే మళ్ళీ దాంట్లో చాలా ఆథర్స్ ఉన్నాయి డిఫరెంట్వి, నేను చూసే అది కాదు. హుసేని ఖలీద్, ఈయన బుక్ చూస్తున్నా నేను. ఈ బుక్ నేను ఆల్రెడీ చదువున్నా, సో ఇక్కడ చూద్దాం ఉందా లేదా అని. ఈ బుక్ నేను చూసేది కైట్ రన్నరు. సో ఈ బుక్ అయితే ఉంది. సో ఇలా మనకి ఏ బుక్ కావాలో ఆ బుక్ సెర్చ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మనము ప్లేస్ హోల్డ్ ఉంది కదా, ప్లేస్ హోల్డ్ అంటే మనము హోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట మనకు బుక్ కావాలంటే. చాలామంది వస్తూ ఉంటారు కదా, సో మనం ప్లేస్ హోల్డ్ పెడితే మనకు హోల్డ్ చేస్తారన్నమాట మన కోసము. మనకు ఆ పర్టికులర్ టైంలో మనం రాకపోతే మళ్ళీ రిలీజ్ చేస్తారు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, నాన్ ఫిక్షన్ అంటే ఫ్యాక్ట్స్ అనమాట, ఉన్నది ఉన్నట్లు ఉంటాయి. ఏదైనా రియల్ లైఫ్లో ఏమైనా జరిగిన, సో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ లాగా అనుకోండి. సో ఫిక్షన్ అంటే కల్పితాలు అనమాట, అంతా ఫ్యాంటసీ నావెల్స్ ఇలాగ ఏదైనా కల్పితంగా రచించినవన్నీ ఫిక్షన్ అంటారు.
నాకైతే పర్సనల్గా నాన్ ఫిక్షన్ బుక్సే ఎక్కువ ఇష్టము. మీకు ఎలాంటి బుక్స్ ఇష్టమో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఫిక్షన్లో ఏమన్నా మంచి బుక్స్ ఉన్నా సజెస్ట్ చేయండి, ట్రై చేస్తాను. లెక్కలేని బుక్స్ ఉన్నాయి, చదివిన వాళ్ళకి చదివినన్ని బుక్స్ అన్నమాట ఇక్కడ. ఇంటీరియర్ డిజైన్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూసుకోవచ్చు. దానికి సంబంధించిన బుక్స్ అన్నీ ఉంటాయి మనకి. ఇప్పుడంటే యూట్యూబ్స్ వచ్చేసి అందరూ యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు కదా, కానీ మనకు బుక్స్లో కూడా అన్నీ ఉంటాయి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనకు బుక్స్లో ఉంటాయి. సో ఈ లైబ్రరీకి వచ్చి అన్నీ ఫ్రీ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బుక్సే కాదు, ఇంకా చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి. కిడ్స్కి మూవీస్ ప్లే చేస్తారు, లేకపోతే ఏమైనా క్లాసెస్ తీసుకోవచ్చు. లాంగ్వేజెస్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఐఎల్స్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం కూడా వాలంటీర్ చేయొచ్చు, లేకపోతే ఆల్రెడీ ఎవరైనా ఉంటారు టీచర్స్. ఇది ఒక లొకేషన్ లాగా పెట్టుకొని అప్పుడప్పుడు ఇక్కడ క్లాసెస్ ఇస్తారన్నమాట. ఇవన్నీ కంప్యూటర్ రిలేటెడ్ లాంగ్వేజెస్, C++, ఏమన్నా ఇంకా జావా, పైథాన్, జావా ఉంది, పైథాన్. సో అన్ని బుక్స్ ఉంటాయి మనకి. ఇది అప్స్టేర్స్, ఇదంతా రీడింగ్ ఏరియా. మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవంతా సీడీస్, సాంగ్స్, మ్యూజిక్. ఇక్కడ ఇంకా బుక్సే కాదు, మనం ఏమైనా ఇలా మ్యూజిక్ సీడీస్, వీసీడీ ప్లేయర్స్ ఇలాంటివన్నీ రెంట్కి తెచ్చుకోవచ్చు అన్నమాట. మూవీస్, డివిడి ప్లేయర్, గేమ్స్. సో వీడియో గేమ్స్, PS4 క్యాసెట్స్, ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ తీసుకొని చెడుకోవచ్చు. డీవీడీ, బ్లూరే, టీవీ సిరీస్. సో ఇవంతా ఆ సెక్షన్ అన్నమాట. ఇంకా గేమింగ్ క్యాసెట్స్ ఉంటాయి కదా, డీవీడీస్, మూవీస్ అన్నీ మనం తీసుకోవచ్చు. నేను ఎందుకు లైబ్రరీస్ న్యూ కమర్స్కి చాలా వాల్యుబుల్ అని చెప్తున్నానంటే, ఇక్కడ మనకు సెటిల్మెంట్ వర్కర్స్ కూడా యాక్సెస్ ఉంటుందన్నమాట. కొత్తగా వచ్చినప్పుడు మనము అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మనకు ఇక్కడ సెటిల్ అవ్వడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారన్నమాట. ఫ్రీ సర్వీసు, లైక్ జాబ్ వెతుక్కోవాలన్నా, లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలన్నా ఇలాంటివి. అంతేకాకుండా జాబ్ సెర్చ్ కూడా అన్నమాట. ఇక్కడ వర్క్షాప్స్ కూడా జరుగుతుంటాయి, అండ్ ఫినాన్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా కంప్యూటర్ స్కిల్స్, మెయిన్గా ఏంటంటే కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకి సోషల్ కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవడానికి, లైక్ బుక్ క్లబ్స్ అనేసి, రైటర్స్ గ్రూప్స్ అనేసి, లేకపోతే క్రాఫ్ట్ యాక్టివిటీస్, హాబీస్ ఉంటాయి కదా, గార్డెనింగ్, నిట్టింగ్ ఇలాంటివి. సో ఇలాంటి కమ్యూనిటీ గ్రూప్స్ జరుగుతూ ఉంటాయి ఈవెంట్స్. దాంట్లో మనకు ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుందన్నమాట వేరే వాళ్ళతో మనము రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి. ఓకే, ఇది మనం సెల్ఫ్ చెక్అవుట్ అయినా చేసుకోవచ్చు. మనం ఏమైనా బుక్స్ తీసుకొని, లేకపోతే మనం ఆ కౌంటర్లో ఆ పర్సన్ ఉన్నారు కదా అక్కడికి వెళ్తే వాళ్ళు మనకు మన ఐడి కార్డు ఇస్తే వాళ్ళే చెక్ చేస్తారన్నమాట. మళ్ళీ మనకు ఒక రిసీట్ లాగా ఇస్తారు. 1 మంత్ మనకు డ్యూరేషన్ ఉంటుంది బుక్స్ రిటర్న్ చేయడానికి. రిటర్న్ చేయాలంటే బుక్స్ మనమేం ఇక్కడ కౌంటర్లోకి రానవసరం లేదు, పక్కనే డ్రాప్ బాక్స్ ఉంటుంది, అక్కడ డ్రాప్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు కింద కిడ్స్ లైబ్రరీ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఎలివేటర్ ఉంటుంది మనకి ఇక్కడ నుండి కింద వెళ్ళడానికి. ఎవరైనా కిడ్స్తో, స్ట్రోలర్తో వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఎలివేటర్ యూజ్ చేసుకోవచ్చు. ఈ కంట్రీలో అంతా ఏంటంటే ఎవరంతకు వాళ్ళే మేనేజ్ చేసుకునేలాగా ఉంటుంది మనకి ఇక్కడ ఫెసిలిటీస్ కూడా. ఈవెన్ ఎల్డర్లీ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి. ఇదంతా కిడ్స్ లైబ్రరీ కమ్ కిడ్స్ ఏరియా కూడా అన్నమాట. న్యూ కమర్స్ ఉంటాం కదా మనం, ఎవరైనా కొత్త కెండాకి వచ్చినప్పుడు కిడ్స్తో ఎస్పెషలీ వింటర్స్లో ఎక్కడ బయటకు వెళ్ళలేము, చాలా కష్టం అనిపిస్తుంది కదా ఇంట్లోనే ఉండి. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ లైబ్రరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇక్కడ తీసుకురావచ్చు, ఇక్కడ టాయ్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి. సో మంచి టైం పాస్ అన్నమాట మదర్కి ఆర్ పేరెంట్స్ ఆర్ కిడ్స్కి ఇక్కడ.
చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ బుక్స్ కూడా ఉంటాయి కిడ్స్కి, అండ్ ఇలా కొన్ని థింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట, కూర్చొని ఆడుకోవచ్చు. ఇక్కడ చాలా టాయ్స్ ఉంటాయి, ఇక్కడే ఆడుకోవచ్చు లేకపోతే మనము బారో చేసుకోవచ్చు అన్నమాట, కొన్ని ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. సో అవి పక్కన ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ కిడ్స్ కూడా చిల్డ్రన్ డివిడీస్ చాలా ఉంటాయి, అండ్ వీళ్ళకి కూడా ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ యాక్సెస్ ఉంటుందన్నమాట. ఇలా కొన్ని కంప్యూటర్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని గేమ్స్ కూడా ఉంటాయి అనుకుంటా. జోష్ ఒకప్పుడు ఆడేవాడు. సో ఇక్కడ కనిపించే ఈ కబోర్డ్లో ఉండే టాయ్స్ అన్నీ మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు, ఆడుకొని మళ్ళీ ఇక్కడ రిటర్న్ చేసేయచ్చు. జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట, అన్నీ నీట్గా శానిటైజ్ చేసి. మనం కొత్త కొత్తవి ప్రతిసారి కొనాల్సిన అవసరం లేదు కిడ్స్కి. సో ఇలా కూడా మనం తీసుకొని టైంపాస్ చేయొచ్చు. కిడ్స్ కూడా ఇక్కడ స్మాల్ సీటింగ్ ఏరియా ఉంది, ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు. అండ్ ఎదురు కనిపిస్తుంది కదా స్టోరీ రూమ్, అక్కడ ఒక్కొక్కసారి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, పప్పెట్ షో అని ఇలాగా కిడ్స్కి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఏవో ఒక ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో మనం షెడ్యూల్ చెక్ చేసుకోవాలన్నమాట, ఆ టైంకి మనం ఇక్కడ వస్తే మనకు అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్పేస్ తక్కువ కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, సో తొందరగా వస్తే మనకు స్పేస్ ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటుంది లైబ్రరీ కార్డు. దీనికి ఏంటంటే మనం ఫోటో ఐడెంటిటీ ఇస్తే మన అడ్రస్ ప్రూఫ్ అవి మనకి ఇలా ఐడి కార్డు ఇచ్చేస్తారు, జస్ట్ ఒక 2 మినిట్స్ పని అంతే. సో ఎవ్రీ టైం మనము వచ్చినప్పుడల్లా బుక్స్ తీసుకోవాలంటే ఈ లైబ్రరీ కార్డు చూపించాలి. ఇక్కడ నార్మల్ బుక్సే కాదు, ఆడియో బుక్స్ బ్రెయిలీ కూడా ఉంటుంది ఫిజికలీ ఛాలెంజ్డ్ కిడ్స్కి. సో అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగుంటుంది ఇక్కడ లైబ్రరీ. అటువైపు వచ్చేసి రిటర్న్ సెక్షన్ అనమాట, అక్కడ జస్ట్ మనం ఇచ్చేయచ్చు, అక్కడ ఏం కార్డ్ ఏం చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి మనం బుక్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్కాన్ చేసి మనకు రిసీట్ ఇస్తారనమాట. మనకి ఇచ్చిన టైంలో మనం బుక్స్ రిటర్న్ చేయకపోతే ఈమెయిల్ సెండ్ చేస్తూ ఉంటారు రిమైండర్స్కి, అప్పటికి కూడా మనం ఇవ్వకపోతే కొంచెం ఫైన్ పడుతుంది, అది కూడా చాలా తక్కువే ఉంటుంది. హౌ మెనీ డేస్ ఏ మంత్? ఓకే థ్యాంక్స్. కిడ్స్తో వస్తాం కదా, వాష్రూమ్స్ కూడా ఉంటాయి కిడ్స్కి. అండ్ ఇక్కడ ఏంటంటే బయటకు వస్తే మనకు చిన్న థియేటర్ ఉంది, థియేటర్లో మామూలుగా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు తెలుగు మూవీస్ కూడా క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు ఈ చిన్న థియేటర్లో ప్లే చేస్తారు. సో ఇక్కడ మనకు ఇలాగ పాంప్లెట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, షెడ్యూల్ ఇక్కడ లైబ్రరీలో ఎప్పుడెప్పుడు ఈవెంట్స్ జరుగుతాయి. సో ఈ టైం ప్రకారం మనం వెళ్తే మనకు ఆ ప్రోగ్రామ్స్ మనము ఈవెంట్స్ అన్నీ అటెండ్ అవ్వచ్చు అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ నోటీస్ బోర్డులో మనకు సిటీలో జరిగే అన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ ఇక్కడ నోటీస్ బోర్డులో కనిపిస్తాయి మనకి. సో కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే లైబ్రరీకి వచ్చి విజిట్ చేయండి, సో దట్ మనకు తెలుస్తుంది అన్నమాట సిటీలో ఎక్కడ ఉన్నాయి, ఏమైనా జాబ్ ఫేర్స్ జరుగుతున్నాయా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మంచిగా అర్థమవుతుంది మనకి. సో అది గైస్, కెనడాలో లైబ్రరీస్ ఇలా ఉంటాయి. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎవాల్వ్ అవ్వడానికి, నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఇట్స్ ఎన్ ఎవర్ ఎండింగ్ ప్రాసెస్. సో మనకు కావాల్సిన అన్ని రీసోర్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ, మనం యూజ్ చేసుకోవాలంతే. బుక్ రీడింగ్ హ్యాబిట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాబిట్స్. ఈ బుక్స్ ఏంటంటే ట్రెజర్ లాగా అనమాట, ఇట్స్ సో మోటివేటింగ్, సో వర్త్ బయింగ్ కూడా బుక్స్ అనేవి. సో మీరు కూడా మీ దగ్గరలో ఉన్న లైబ్రరీస్ని యూజ్ చేసుకోండి. సో అది గైస్ ఈ వీడియో. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.